ఇన్స్టింక్ట్ ఇన్స్టింక్ట్ అంటే సాధారణంగా పుట్టుకుతో వచ్చేయి స్వతహగా వారంతట వారు అభివృద్ధి చేసుకునే గుణాలు బై బర్త్ బై హార్ట్ కొంతమంది అప్పుడికప్పుడు హృదయంతో వాళ్ళు మారిపోతారు అంటే స్వతహాగా కొన్ని కొన్ని గుణాలు మనిషిల్లో కలగడం కొన్ని కొన్ని ఏమో మనము డెవలప్ చేసుకోవడం అందరికీ ఉంటుంది ఇన్స్టింక్ట్ అనేది సో మనము దాన్ని అభివృద్ధి చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఈ గుణాన్ని మనం అభివృద్ధి పరుచుకోవచ్చు ఏ స్థాయి కన్నా సో దేవుడు మరి ఇక్కడ మనకి రెండు జీవితాలను పెట్టాడు సౌల్ జీవితాన్ని పెట్టాడు దావిద్ జీవితాన్ని పెట్టాడు ఇద్దరికి ఆయన ఒకేలా ఉన్నాడు ఇద్దరికి ఒకే వాగ్దానాలు ఇచ్చాడు ఇద్దరిని ఒకేలా చూసుకున్నాడు అయితే ఒకళ్ళు దాన్ని అభివృద్ధి పరచుకోవడంలో విఫలమయ్యారు ఒకళ్ళు దాన్ని అభివృద్ధి పరుచుకున్నారు ఇప్పుడు ఈ బైబిల్ అనేది మనము చదువుకొని నేర్చుకొని దీని నుంచి మనం డెవలప్ చేసుకోవాలి డెవలప్ ద మనము మన యొక్క బేస్ గుణాలను మనం మార్చుకున్నట్లయితే ఎంజాయ్ అవర్ సమూలు పదమూడు పది అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూలు వచ్చెను సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా చూసారా సౌలు చెడ్డవాడు కాదు కోర్స్ అవిధేయతతో తనే బలి ఇచ్చేసిన తర్వాత వందనాన్ని చేయడానికి ముందుకెళ్తున్నాడు అంటే అతనిలో కొంచెం భక్తి ఉంది ఇంకా అవిధేయత ఉంది భక్తి ఉంది కొంచెం ప్రజల వైపు వెళ్ళిపోతున్నాడు కానీ ఒక్కసారి కూడా గదిలోకి వెళ్ళి నేను నేనేం చెయ్యాలా అని ఒక సహవాసం ఒక ఇన్స్టింగ్ డెవలప్ చేసుకొని ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు మీరు ఏదైనా ఒకటి సాధించాలి అంటే దేవునితో ఒక సహవాసం సాధించాలి ఎందుకంటే ఈ భూలోకంలో యాత్ర చాలా డేంజరస్ ఒక్కొక్కసారి నీకు శత్రువు ఎవరో కాదు నీ భర్త అవ్వచ్చు నీ అత్త అవ్వచ్చు నీ భార్య అవ్వచ్చు నీ బాస్ అవ్వచ్చు నీ కొలికి అవ్వచ్చు యు నో నో హౌ డేంజరస్ సర్కంస్టాన్సెస్ ఆర్ సో ద బ్లస్సింగ్ ఆఫ్ అబ్రహాం అబ్రహాం ఆశీర్వాదాన్ని కొంచెం లోతుగా ఎందుకు వెళ్ళాలంటే యూనిట్ నో అండ్ అండర్స్టాండ్ ద సిస్టమ్ మరి యేసుప్రభ వారు మరి యూదాన్ని తన దగ్గరే పెట్టుకున్నారు తను ఒకరోజు అలా చేస్తాడని తెలుసు ఆ డబ్బులు కొట్టేస్తున్నాడని తెలుసు బట్ స్టిల్ ఇట్ లైక్ దానికి చాలా విశ్వాసం కావాలి యు నీడ్ టు లివ్ బై ఫెయిత్ ఇక్కడ వందనం చేస్తున్నాడు సమూహల్కి తర్వాత చూద్దాం మొదటి సమూహలు పదిహేను అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యహోవ ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యహోవాకు మ్రొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూహలను వేడుకొనెను ఇక్కడ కూడా పాపము చేశాను అని ఇక్కడ అంటున్నాడు సౌలు సౌలికి ఇక్కడ పశ్చాత్తాపం మనసు లేదని కాదు ప్రతి మనిషికి ఉంటుంది పశ్చాత్తాపం బట్ ఆ సహవాసములో లోతైన అనుభవము లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది ఆ శిష్యులందరిలో కల్లా పేతురు ఏదో ఒక మాట నీవు దేవుని కుమారుడు అని చెప్పినందుకు అతనికి తాళపుచేవులు ఇవ్వలే అతడు దేవుని కొంచెం లోతుగా ప్రేమించాడు ఈజ్ అ ప్యాషనెట్ గై తన ఇన్స్టింక్ట్ని కొంచెం డెవలప్ చేసుకున్నాడు దేవునితో ఒక సహవాసాన్ని చేసుకున్నాడు ఒకవేళ దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ప్రేమిస్తుండే కరెక్ట్ చేస్తాడు అది ఏ స్టేజ్ కరెక్ట్ చేస్తాడంటే ఏదైనా ఒక బాధాకరమైన స్థాయికి తీసుకెళ్ళి కూడా దేవుడు కరెక్ట్ చేస్తాడు అందుకనే ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా ఉండడం అనేది చాలా ఉత్తమం మా అనుదిన ఆహారము మాకు దయచేయం నేను పాపం చేశానయ్యా నా తట్టు తిరుగు నా తట్టు తిరుగు అంటున్నాడు మరి దావిది కూడా అదే మాట అంటాడు నేను పాపం చేశానయ్యా అని కానీ దేవుడు దాన్ని సీరియస్గా తీసుకుంటాడు మరి దావీది ఎన్ని తప్పులు చేస్తాడో తెలీదు ఏం చేస్తాడో తెలీదు దేవుడు ఒక మాట నేస్తాడు నా పరిశుద్ధత తోడు అనేస్తాడు హౌ క్యాన్ గాడ్ సే లైక్ దాట్ ఎలా చెప్పగలడు ఒక మనిషిని చూసి ఇన్స్టింక్ టు బి ప్యాషనేట్ హౌ కెన్ గాడ్ హెల్త్ టు సంబడీ ఐ స్వేర్ ఆన్ మై హోలీనెస్ ఐ విల్ బ్లస్ యూ సంబడీ విల్ రీన్ ఆన్ థ్రోన్ ఇప్పుడు చెప్పండి దావీదిని ఎవరైనా ఆపగలరా కెన్ ఎనీ బాడీ టాప్ డేవిడ్ డూ ఎనీథింగ్ టు డేవిడ్ గాడ్ స్వేర్ ఆన్ హిస్ హోలీనెస్ ఇలాంటి వాగ్దానం మీరు పొందుకుంటే మీరు ఏం చేయొచ్చు ఇఫ్ యు రిసీవ్ సచ్మిస్ వాట్ ఈస్ ఇంపాసిబుల్ టు యూ ఐ స్వేర్ ఆన్ మై హోలీనెస్ అంటే దేవుడు ఏం చూస్తున్నాడు దావీదు ఎలాంటి తప్పులు చేస్తాడు ఏం చేస్తాడని అని చూడలే అవేమీ చూడకుండా నా పశుద్ధత తోడు అని ఎలాగ నేస్తాడు చూడండి ఎప్పుడైతే దావీదు మరి ఆ గుడారం గురించి ఆలోచించి దేవుడి మనసు గుడారులు దానికి ఇల్లు కట్టాలా నేనింట్లో ఉన్నాను మరి అవన్నీ దేవుడు లెక్కపెట్టుకుంటున్నారు ఈస్ కౌంటింగ్ ఇన్స్టింక్ట్ టు బి ప్యాషనే సౌలు గురించి చూస్తున్నాడు పొద్దున్న సాయంకాల దాకా ఈ రాజు ఏం చేస్తున్నాడు నా గురించి చూద్దా మొదటి సమయాలు పదిహేను ముప్పై ముప్పై ఒకటి అందుకు సౌలు నేను పాపము చేసి తిని అయినను నా జనులు పెద్దల ఎదుటను ఇజ్రయేలియుల ఎదుటను నన్ను గణపరిచి ఎహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొని నందున సమయాలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను సౌలు యహోవాకు వాకు మ్రొక్కిన తరువాత ఇక్కడ సౌలు ఏమంటున్నాడంటే నా పరువు పోతుంది పెద్దలందరి ముందు నన్ను గనపరచాల నేను మూడు సార్లు చూపించాను జనాల కోసం జనాల కోసం జనాల కోసం ఆ ప్రజల కోసం నేను వాటిని చంపలేదు ఆ ప్రజలకు భయపడి నేను వాడిని ఇలా చేశాను ఎందుకంటే వాటిని కొంచెము అవి ఆ గొర్రెలు మంచి గొర్రెలు వాళ్ళందరినీ నేను దాయలు అవి చంపకూడదు కొనుక్కు నేను వాటిని దాచిపెట్టాను ఇంకొక చోటేమో నేను ప్రజలకు భయపడి త్వరగా బలిచ్చేశాను ఇప్పుడు ఆ పెద్దల ముందు నా పరుగు పోతుంది అందుకే ఇన్స్టింక్ మరి ధర్మశాస్త్రం బోధించిన దేవుడు ఆజ్ఞల ప్రకారము అందరిని స్ట్రిక్ట్ గా ఉన్న దేవుడు దావి దగ్గరకు వచ్చేటప్పటికి పూర్తిగా మారిపోయాడు ఒక మనిషికే ఇంత ఆశ ఆడేటంత ఆశ ఉంటే ఇక దేవుడికి అంత ఆశ ఉంటుంది అప్పుడు ఏ స్థాయికి వెళ్ళిపోతాడంటే దేవుడు నా పరిశుద్ధత తోడు ఆశీర్దిస్తాను లెట్ మీ గివ్ యూ దట్ స్క్రిప్చర్స్ ఆఫ్ హౌ హీ వాస్ ఫ్యాషనెట్ ఇక్కడ సౌలు కూడా చెడ్డవాడు కాదు కానీ ఇక్కడ చూస్తే కోసం అతను ఒక రీతిగా తెలుగులో సమయంలో ఈలాగున దావేదును ఇజ్రాయేలియులందరునూ ఆర్బాటముతోనూ బాకానాదములతోనూ యహోవా మందసమును తీసుకొని వచ్చిరి యహోవా మందసము దావేదుపురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యహోవా సన్నిధిని గంతులు వేయుచూ నాట్యమాడుచూనున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరిచెను ఇక్కడ దావేదు ప్రజలను చూస్తున్నాడా తను దేవుడు అని ఆ సన్నిధిని చూస్తున్నాడా చూసారా సౌలేమో ప్రజల కోసం పెద్దల కోసం పరువు కోసం సమాజం కోసం ఇన్స్ట్రింగ్ ఒక చిన్న మార్గం ఏరికి తీసుకెళ్ళిపోతుందో చూడండి ఒక కోపము ఒక డిసప్పాయింట్మెంట్ కయ్యూరు మార్గములాగా బిలాం మార్గం అందుకే ఇప్పుడు ఒక సహవాసం ఉందనుకోండి మనం దేవుని వద్దకి వెళ్ళిపోవచ్చు అట్లీస్ట్ ఇజుకేలాగా తప్పు చేయనియండి ప్రాబ్లం రానివ్వని జడ్జిమెంట్ మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభావా ఏం చేశాను మీ కాళ్ళు ఎవరు కుమార్తె సౌలు కుమార్తె సౌలు దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు జనాలు పరువు సమాజం మన హోదా నా పిల్లల భవిష్యత్తు సృష్టికర్త తన మాటతో భూమిని సృష్టించి తన కుమారుడి ద్వారా సమస్తాన్ని ఆరు రోజుల్లో చేసేసిన దేవుడు నీ జీవితానికి సెటిల్మెంట్ ఇవ్వలేడా యూనో హౌ పీపుల్ డిమినిష్ గాడ్ దేవుని ఎంత అంటే దేవుని తెలుసుకోవడంలో ఉండేటువంటి ద ఇన్స్టింక్ట్ బి ప్యాషనేట్ నీకు తెలిసిన దాన్ని బట్టి నువ్వు మూవ్ అవుతావు నీకు తెలియని దాన్ని బట్టి నువ్వు మూవ్ అవ్వవు అవేన్నైతే మనం ఆలోచిస్తాం అదొక స్ట్రాంగ్ హోల్డ్ అయిపోతుంది మరి సేమ్ అతని కుమార్తెలు కొడుకులు కూడా అదే రీతిగా తయారయ్యారు సౌల్ కుమార్తె కూడా అనే జనాలు పరువు దేవుడి ముందు ఎలాగేస్తున్నాడు ఎంత భక్తి పరుడు నా భర్త నా తండ్రి ఉన్నాడు దేవుడు మనసం గురించి ఆలోచించలేదు తీసుకురాలేదు ఏం చేయలేదు ఇతను చూడు విశ్రాంతి దొరికిన మొదటి వారంలోనే నా మనసుని తీసుకొస్తున్నాడు నాట్యం ఆడుతున్నాడు ఇంత లోతుగా ఉంటాడా ఎవరైనా అని ఆమె ఆలోచించి ఇంకా అలా ఎదగాల్సింది పోయి ఏం చేసుకుందంట అసహించుకుంటుందంట అందుకే విశ్వాసంతో నడుచుకోవాలి వచ్చేసాడు దావిద్దు ఇంకా ఆమె లోపల రగిలిపోతుంది పరువు మనిషి ఆ తర్వాత ఏమైందో చూద్దాం తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇజ్రాయేలియులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అసహ్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇజ్రాయేలియులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకుని యహోవా సన్నిధిని నేనాలగూ చేసి తిని యహోవా సన్నిధిని నేను ఆటాడి సన్నిధిని చూస్తున్నాడు సమాజం చూస్తుంది దేవుని సమాజము కను చూసేదాంతో వినే లెట్స్ గో దాంతో ఇంతకంటే మరీ ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తల దృష్టికి గనుడ నగుదునని మీ కాలుతో అనెను ఏమంటున్నాడు ఇంతకంటే మరీ ఎక్కువగా తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనవుతాను నీ పనోళ్ళ ముందు నేను నా దేవుడు ఈ మధ్యలో మనుషులు ఎవరు వీళ్ళందరూ ఎప్పుడొచ్చారు ఈ ఏంటి ఈ జనాలు ఏంటి ఇద్దరి మధ్యలో ఉండే తేడా టు బి ఇన్స్టింక్ ఇన్స్టింక్స్ అంటే హృదయంలో ఉండే ఏంటిది లైఫ్ అంతా ఒక గిరిగిసేసుకుంటారు ఇలాగ జాబ్ మ్యారేజ్ హౌస్ బిజినెస్ టర్న్ ఓవర్ చిల్డ్రన్ కెరియర్ ఫ్యూచర్ దేవుడు ఏం చేయమంటున్నాడు వాట్ ఈస్ గాడ్ ట్రైంగ్ టు డూ ఈ వాక్యం ద్వారా డెవలప్ చేసుకోవాలి డెవలపింగ్ ఇన్స్టింక్స్ బై ద వర్డ్ థింకింగ్ అంటే దావి దాని గురించి ఆలోచన విధానం అలాగుంది ఉంది ఆలోచన విధానం అరే నన్ను ఈ స్థాయికి పెట్టాడు నన్ను ఎలా చేశాడు దేవుడు అని దేవుని గురించి ఆలోచన ఆలోచిస్తున్నాడు సౌలు సౌలు పిల్లలేమో లోకానుసరమైన ఆలోచన ప్రజలు పరువు సమాజం ది గాడ్ ఇస్ సచ్ ఎ బిగ్ గాడ్ మీకు ఒక రకంగా చెప్పాలంటే సమీహలు కూడా కొంచెం అదే టైపు ఎందుకంటే అంత లోతుగా వెళ్ళలేదు పాపం సమయలు కూడా అతనికి ఎవరు అలా బోధించలేదు ఎందుకంటే అక్కడ అభిషేకిస్తున్నప్పుడు ముందు దావిదుని అభిషేకించే ముందు వాళ్ళ యొక్క కుమారుల్ని చూస్తాడు జసీ కుమారులు మంచి అజానుభావులు అనమాట వాళ్ళని చూసి ఆ మొదటివాడు వీడే రాజు ఎలా అనుకుంటున్నాడు మనసు అప్పుడు దేవుడు చూసి అంటాడు నేను బాహ్య రూపాన్ని చూడయ్యా హృదయాన్ని చూస్తానంటాడు అందుకే అంత గొప్ప గొప్ప మనుషులను సమూహలు తన సొంత పిల్లల్ని కూడా తయారు చేయలేకపోతాడు హీ కుడెంట్ ఈవెన్ ప్రిపేర్ హీజ్ ఓన్ కెన్స్ ఫర్ సంథింగ్ మైటీ అండ్ గ్లోరియస్ మొదటి సమయలు పదహారు ఆరు వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి నిజముగా యహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచియున్నాడని అనుకొనెను అయితే యహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము మనుషులు లక్ష్యపెట్టువాటిని యహోవా లక్ష్యపెట్టడు నేను అతన్ని త్రోసివేసియున్నాను మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యహోవా హృదయమును లక్ష్యపెట్టును యీ అభినదాబును పిలిచి సమయలు ఎదుటికి అతని రప్పింపగా అతడు కోరుకొనలేదనేను అప్పుడు శమ్మాను పిలువగా అతడు యహోవా ఇతనిని కోరుకొనలేదనేను ఎష్ తన ఏడుగురు కుమారులను సమయలు ఎదుటికి పిలువగా సమూయలు యహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి ఇక్కడ సమూలు కూడా బయట రూపాన్ని చూసి వెళ్ళిపోతున్నాడు అనమాట ఎందుకంటే ఇప్పుడు నీలో కొన్ని గుణాలను డెవలప్ చేసుకున్నావు అనుకోండి నువ్వు డెవలప్ చేసుకుంటే దేవుడే నీ ఎంటపడతాడు ఎందుకంటే ఆయన కళ్ళు తిరుగుతూ ఉంటాయంట చూద్దామని ఎవరు నా పట్ల ఆశగా ఉన్నారు అని చూస్తే హీ విల్ క్యాచ్ యూ అండ్ విల్ లిఫ్ట్ యు అండ్ హీ విల్ బ్లాస్ట్ యూ చూద్దాం రెండవ సమయాలు ఏడు పద్దెనిమిది నుంచి చూద్దాం దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది సౌలు ఈ మాట తర్వాత ఎక్కడైనా అన్నాడా అనలే అంటే ఇంకొక గుణము లేదు సౌలులో కృతజ్ఞత గుణము ప్యాషనేట్ పీపుల్ ఆర్ గ్రేట్ఫుల్ లవింగ్ పీపుల్ ఆర్ గ్రేట్ఫుల్ ప్రేమ కలిగిన వారు దేవుని ప్రేమించేవారు కృతజ్ఞత గల హృదయం కలిగి ఉంటారు ఆ కృతజ్ఞత లేదు ఇంతగా నన్ను నేర్చించుటకు నేను ఎంతటి వాడినో నా కుటుంబం ఏ పాటిది హీఈస్ రిమైండింగ్ గాడ్ అండ్ ఈజ్ రిమైండింగ్ హింసక్ టు బి ప్యాషనెట్ చదువుదాం పంతొమ్మిది ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చియువు యోహోవా నా ప్రభువా దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును ఇంకొకటి దావీకి కొంచెం దేవుడు లోతుగా తెలుసు ఎలాగా అంటారా ఇంత హెచ్చుగా చేసినదంతయూ నీ దృష్టికి కొంచెమై నన్ను ఇంత గొప్పవానిగా చేయడం కూడా నీ దృష్టిలో చాలా చిన్న పని అంటే మళ్ళా నన్ను అక్కడ పెట్టడం తీసేయడం చాలా ఈజీ నీకు అందుకే ఆ రాజ్యము కోల్పోయినప్పుడు దావీదు ఒక్క మాట అండు అసిమి అనేవాడు శపిస్తా ఉంటే ఏమండు ఎవరేమంటున్నా ఏమండు సౌలు చనిపోయిన వెంటనే రాజ్యాన్ని తీసుకోడు వెయిట్ చేస్తాడు అలాగా అగ్నర్ అని ఆ సౌలు యొక్క సేనాధిపతి సౌలు కుమారుని అక్కడ కూర్చోబెడతాడు దావీద్ వెంటనే వెళ్ళడు వెయిట్ చేస్తూ ఉంటాడు తీసేసుకోవచ్చు కదా దేవుడివిని దేవుడిస్తాడు హీఈస్ వెయిటింగ్ కానీ సౌలు ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడో తెలుసా ఇది ఇక్కడ ఉంచి కృతజ్ఞత లేకపోవడం వల్ల సౌలు లోకం గురించి ఆలోచిస్తూ దావీదుని చంపే స్టేజ్కి వెళ్ళిపోయాడు చూసారా ఒక కృతజ్ఞత లేని ఒక చిన్న మార్గం ఎక్కడికి దారి తీస్తోందో లూసిఫర్ దేవుడు చేసినటువంటి గొప్పతనాన్ని మర్చిపోయి అరే నిన్న అందంగా చేశాడు నాకు ఈ స్థానాన్ని ఇచ్చాడు నేను ఎవరిని అని కృతజ్ఞతతో ఇంకా తన అభిషేకాన్ని దేవుని యొక్క మరి మహిమార్థమై వాడకుండా ఆ వేల మంది దూతల్ని చూసి వాళ్ళని నా వైపు తిప్పుకొని మూడవ శాతాన్ని తిప్పుకొని నేను దేవుణ్ణి అయిపోదాం అనుకున్నాడు అంటే ఇక్కడ సౌ కూడా లూసిఫర్ బుద్ధి పనిచేస్తుందా లేదా ఇది ప్రతి మనిషిలో ఉంటుంది షుడ్ పుట్ ఇట్ డౌన్ ఇప్పుడు చెప్పండి ఇన్స్టింక్ అనేది ఆప్షనా కంపల్సరీయా బి ప్యాషనెట్ ఇన్ దట్ ఏరియా చూద్దాం లెట్స్ కంటిన్యూ యహోవా నా ప్రభువా నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగియున్నావు నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడనగు నాకు దీని తెలియజేసేతివి కాబట్టి దేవా యహోవా నీవు అత్యంతమైన ఘనతగలవాడవు నీవంటి దేవుడొకడునూ లేడు మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు నీకు జనులగుటకై వారిని నీవు విమోచించినట్లును నీకు ఖ్యాతి కలుగునట్లును నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్త దేశములో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇజ్రయేలులను బట్టి నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది దావిదికి వాక్యములోంచి ఉండే లోతైన జ్ఞానము దేవుడి పట్ల ఉంది ఎలాంటి కార్యాలు చేసావు నువ్వు ఎలాంటి వాడివి ఎంత గొప్పవాడివి నువ్వు సి ద కైండ్ ఆఫ్ మై డెవలప్డ్ బై ద వర్డ్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ద్వారా ఇవన్నీ ధ్యానించడం ద్వారా అతను దేవుడి గురించి ఒక చక్కటి అవగాహన కలుగు చేసుకున్నాడు ఈ డెవలప్డ్ ఇన్స్టింగ్ అండ్ ప్యాషన్ ఫర్ గా ఇప్పుడు ఈ వాక్యం వింటున్న మీరు మీరు కూడా ఇలాగా ఒక చక్కటి మనస్సును మీరు అభివృద్ధి కాక డెవలప్ ఎ నైస్ మైండ్ సెట్ అందుకే బైబిల్ అంటారు హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అంటే నా దేవుని కొరకు నేను చేస్తాను అప్పుడు లోకమంతాన్ని వెంట పడుతుంది ఇదంతా ఒక మాటలో ఉంటుంది మొదటి దేవుని రాజ్యం వెతుకుంటే కానీ ఇవన్నీ చెప్తేనే తెలుస్తుంది దిస్ ఆర్ ఆల్ అగైన్ కనెక్టెడ్ టు దాట్ స్క్రిప్చర్ చూసారా దావి ఏదో అప్పటికప్పుడు ఆ వాక్యం తెలిసిన వాడికి ఈ న్యూ సంథింగ్ అబౌట్ గాడ్ దేవుని గురించి అతను కొంచెం తెలుసు ఈ హ్యాడ్ సమ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ గాడ్ నోయింగ్ దట్ హీ రీడింగ్ ఫ్రమ్

దేవా యహోవా నీ దాసుడనగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికినీ నిలుచునట్లు దృఢపరిచి కధిపతియగు యహోవా ఇజ్రయేలియులకు దేవుడయుడను మాట మాటచేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైనా నా కుటుంబమును నీ సన్నిధిని స్థిరపరచబడునట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము ఇజ్రయేలియుల దేవా సైన్యముల కధిపతియగు యోహోవా నీకు సంతానము కలగజేయుదునని నీవు నీ దాసుడనైనా నాకు తెలియపరిచితివి గనుక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైనా కలిగెను యహోవా నా ప్రభువా మేలు దయచేయునని నీవు నీ దాసుడనైనా నాకు సెలవిచ్చుచున్నావే నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చియున్నావు నీ ఆశీర్వాదము నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక డేవిడ్ ఇస్ టేకింగ్ ద వర్డ్ సీరియస్లీ దేవుడు ఒక మాట నీ సంతానాన్ని స్థిరపరుస్తానంటే దాన్ని అలా లైట్ తీసుకోలేదు దాన్ని సీరియస్గా తీసుకుంటున్నాడు నా సంతానాన్ని స్థిరపరుస్తావా నా తెలుసు నువ్వు ఎంత సామర్థ్యం నిలబడు నువ్వు ఒక ఇస్తే నా తరాలు ఆశీర్వదించబడిపోతాయి ఏంటి ఆశీర్వాదం నేను ఏ పాట వాడిని వాట్ గాడ్ కెన్ డూ మనము మన జీవితం సెటిల్ అవ్వాలని చూస్తాం దేవుడు మన తరాలను శాశ్వతంగా సెటిల్ చేయాలని చూస్తాడు లుక్ అట్ దిస్ గాడ్ ఈ దేవుని యొక్క గొప్ప కార్యాలను విరిగి నీ హృదయాలము విశాలమౌను గాక మే యు నో లాడ్ అందుకే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అనేవి ధ్యానించాల అవి ధ్యానించబట్టే దావిదికి ఆ బలం వచ్చింది వాటి అన్నింటినీ అలా చేశాడ గ్రేట్ థింగ్స్ దెన్ యూ విల్ స్టార్ట్ ప్రయింగ్ ఫర్ గ్రేట్ థింగ్స్ అండ్ బిలీవ్ ఫర్ గ్రేట్ థింగ్స్ యూ విల్ హియర్ ద వాయిసెస్ ఆఫ్ గాడ్ ఇన్స్టింగ్ బి ప్యాషనెట్ ఇది చాలా గొప్ప తళ్పు చెవి గొప్ప ద్వారాలు దేవుడు తెరుస్తాడు టు బి ఫ్యాషన్ ఇప్పుడు మనం ఎక్కడున్నాం అర్థమవుతున్నాం మనమేమో ఒక ఇంటికి దానికి అక్కడే పరిమితం చేసుకున్నాం అందుకే ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఇంత గొప్ప కార్యాలు చేసిన భీకరమైన దేవ నా తరాలను ఆశ్రదిస్తున్నాం రెండవ సమయంలో ఎనిమిదవ అధ్యాయానికి వెళ్దాం ఆరు చూద్దాం దమస్కు వశముననున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావేదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి దావేదు ఎక్కడికి పోయినను యోహోవా అతనిని కాపాడుచుండెను హదదేజరు సేవకులున్న బంగారు డాళ్ళు దావీదు పట్టుకొని ఎరుషలేమునకు తీసుకొని వచ్చెను మరియు బెతహు బేరోతై అను హదదేజరు పట్టణములో దావీదు రాజు విస్తారమైన ఇత్తడిని పట్టుకొనెను దావీదు హదదేజరు దండు అంతయు ఓడించిన సమాచారము హామతు రాజైన తోయికి వినబడెను హదదేజరునకును తోయికిని యుద్ధములు జరుగుచుండెను గనుక దావీదు హదదేజరుతో యుద్ధము చేసి అతనిని ఓడించి అతని ఓడించి ఉండుట తోయి విని తన కుమారుడగు యోరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలడిగి దావీదుతో కూడా సంతోషించుటకై అతనిని దావీదు నొద్దకు పంపెను రాజైన దావీదు తాను జయించిన జనముల యొద్ద పట్టుకొనిన వెండి బంగారములతో వీటిని చేర్చి యొహోవాకు ప్రతిష్ఠించ దేవుడు నీకు ఐశ్వర్యము సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని ఇస్తాడు ఆయన సేవ గురించి ఆలోచిస్తున్నావా యు సీ దాట్ నావ్ కింగ్డమ్ పవర్ ఫర్ పర్పస్ ఇంత సామర్థ్యము రాజ్యాలు జయించిన తర్వాత తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టాడు మెముకల్ కి చాలా మంచి రాజు దేవుడు నిష్టపడతాడు కానీ మధ్యలో అక్కడ గర్వం వస్తుంది ఆ తర్వాత అతని కుమారుడు అతని గురించి తెలియక ఏం చేస్తాడు తెలుసా తన మందిరముల నుంచి ఉన్న వెండి బంగారాలన్నీ తెచ్చుకొని పెట్టుకొని అందులో తాగుతూ ఉంటాడు అప్పుడు ఒక వ్రాత వస్తుంది మెనే మెనే టెల్ ఆర్ సీన్ వై యూ నీ యొక్క రాజ టీవీని సమస్తాన్ని ఉపయోగించి దేవుని మహింపరచకుండా నీవు రసం పోసుకోవడానికి ఉపయోగిస్తావా కప్స్ ద లార్డ్స్ హోలీ కప్స్ ఫర్ వైన్ అండ్ ఇస్ కింగ్డమ్ వాస్ టేకిన్ ఫర్ ఎ పర్పస్ అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా నీవు భాగ్యము సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇస్తాడంటా తీసుకొని వచ్చి డెడికేట్ చేస్తున్నాడు కొంత తను తీసుకుంటున్నాడు కొన్ని కట్టుకుంటున్నాడు సామ్ అండ్ డెడికేటింగ్ కింగ్ పవర్ ఫర్ ఎ పర్పస్ ఇన్స్టింగ్ టు బి ప్యాషనైట్ అండ్ పవర్ దిస్ యువర్ లైఫ్ యుల్ నాట్ ఫెయిల్ ద పవర్ దట్ గా విల్ షిఫ్ట్ యువర్ సీజన్ from టుడే ఈ రోజు నుంచి నీ పరిస్థితులు పూర్తిగా దేవుడు మార్చేస్తాడు దిస్ టూ టైటిల్స్ ఎప్పుడైతే ఇలాగ నీ ఇఫ్ ఇలాగనివ్ దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ యూ విల్ బ్రేక్ ద యోక్ రికార్డ్ గారి డొక్క పరిస్థితి ఉంటుంది ప్రతి ప్రాబ్లం ఉంటుంది ఎనీ టెంపరీ జీవితాంతం ఉండడానికి లేదు యూ కెనాట్ హ్యావ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆల్ యువర్ లైఫ్ జోసెప్ వాజ్ స్లేవ్ హీ వాస్ ఎ మేనేజర్ దట్స్ దైడ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ పర్పస్ నీకు ఒక ప్రణాళిక అంటూ ఉంటే ఇవన్నీ దాటిపోయి వెళ్ళిపోతావు అనమాట యూ విల్ నాట్ గో బ్యాక్ యువర్ డార్క్ సీజన్స్ ఆర్ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ టైం దిస్ ప్రిన్సిపల్స్ విల్ సెట్ ఫ్రీ తెలీదు మనస్సే లేదు కృతజ్ఞత లేదు జనాలు పరువు సమాజం ఇల్లు నా కూతురు నా కొడుకు దీని చుట్టే దొరుకుతుంది జీవితము ఈ రోజు మీ హృదయం విశాలమవును గాక దేవుని విషయమై లెట్ యువర్ హార్ట్స్ హ్యాట్స్ ఈ మెసేజ్ అయిన తర్వాత ఈ వాక్యానుసారంగా నేను ఇలాగ అవ్వాలి అని అనుకుంటున్నారనుకోండి యువర్ లైఫ్ విల్ బి టర్న్ అరౌండ్

దే దే ప్యాషనేట్ ప్యాషనేట్ డెవలప్ దర్ ఇన్స్టింగ్ టు అండ్ ద పవర్ ఫర్ పర్పస్ దెమ్ లాడ్ వేర్ నిశ్చయముగా ఆశీర్వదించండి బ్రహాము లాంటి నిబంధన వారితో అబ్రహాము లాంటి నిబంధన చేసుకొని నీ బిడ్డలను అభిషేకించి వారికి విశ్రాంతి దయచేసి వారి ద్వారా అనేకులకు విశ్రాంతి వచ్చేటట్టు వారిని ఆశీర్వదించమని వారిలో ఏలోడు లేకుండా వారి గిన్నె నిండి పొరలి అనేకులకు ఆశీర్వాదంగా అవుతున్నట్లు అన్ని రంగాల్లో ఆశీర్వదించి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె